యేసు క్రీస్తు వారి నామమున మీ అందరికి వందనాలండి. మరి స్త్రీల కూడిక మనం ప్రార్థనతో ఆరంభించుకుందామండి. దయచేసి అందరూ కూడా మోకరించండి. అయితే ఈ మధ్య 2 వారాల నుంచి అన్న సరిగా లేక ఊరి లేదని బట్టి సెల్లు నాకు ఆడలేదు, అందుకని చేయలేకపోయాం. దయచేసి క్షమించండి. మరి ఈరోజు మనం ప్రార్థనతో ఆరంభించుకుందాం. ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైనటువంటి దేవ, నిత్య నివాసైనటువంటి ప్రభువా, నాయన మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే దేవుడుగా నమ్మకే మీకు వందనాలు తెలుసుకుంటున్నాను ప్రభువా. దేవా యొక్క మధ్యాహ్నకాల సమయంలో మరి స్త్రీల మీటింగ్ కొరకే నీ సన్నిధికి వస్తున్నాగా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆయన పాట ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, వాక్యం ద్వారా నాతోనూ నీ బిడ్డలు ఎవరైతే వింటున్నారో వారందరితోనూ మీరు మాట్లాడుతురండి. దేవా మీరు మాట్లాడితేనే మా ఆత్మీయ జీవితం ఎంతో క్షమాభివృద్ధి పొందుతుండగా దేవా మీరే మాతో మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తుంటున్నాను ప్రభువా. ఈ చివరి దినాల్లో నీ యొక్క రాకడ దినాల్లో ఉంటుండగా ప్రభువా, అయ్యా నాయనా నా తల్లి ఆత్మీయంగా మీరే మమ్మల్ని సిద్ధపరుస్తురమ్మని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. కృప చూపించమని ఈ సమయం అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసి నీ ఘనమైన నామాన్ని పేరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఏసయ్య నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాటల పుస్తకంలో సియోన్ గీతాలు చిన్న పాటల పుస్తకంలో 500 పాట పాడుతున్నాం. 500 పాట నెంబరు ఆనందంతో స్తుతించెదను ప్రభు యేసు పాదముల పూజించును అనే పాట పాడుతున్నాం. నాకెంతో కలిగించితివి ప్రభు క్రీస్తు.
పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనందరికి తెలిసిన భాగం ఉంది ఎస్తేరు గ్రంథం ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయం ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనం అందరం కలిసి చదువుతున్నామండి ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనం తన పిన తండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను ఇక్కడ మనందరికీ కూడా తెలిసినటువంటి ఎస్తేరు అనడంతోనే ఎస్తేరు గురించి మనకి అందరికీ కూడా తెలుసు కదా ఈ ఎస్తేరు గురించి మనం ఎన్నోసార్లు వింటా ఉన్నాం కానీ ఎస్తేరు గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు అనే పదము ఎక్కడ కూడా కనబడదు కానీ దేవుని యొక్క పేరు ఇక్కడ రాయబడకపోయినప్పటికీ దేవుని యొక్క హస్తము తన ప్రజల్ని ఏ విధంగా మరి అనుకుంటూ మరి ఏ విధంగా దేవుని యొక్క దక్షిణ హస్తం సహాయం చేస్తూ వచ్చిందో మటుకి చక్కగా తెలియపరచబడతా ఉంటుంది అన్నమాట అయితే ఇక్కడ దేవుని పేరు ఎత్తకుండానే దేవుని కొరకు నిలబడినటువంటి మొర్దెకై కానీ ఎస్తేరు కానీ మనకి కనిపిస్తూ ఉంటారు మనం అనుకుంటున్నాము మనం ఇక్కడ ఆదివారం కూడుకోవటానికి కానీ మరి ఎన్నో మరి వారకుడికలు రావడానికి కానీ మనకెంతో మంచి స్వచ్ఛమైనటువంటి అంటే స్వాతంత్రం కలిగినటువంటి వారంగా ఉన్నాం కానీ ఎన్నో స్థలాల్లో దేవుని పేరు ఎత్తినా కానీ ఆరాధించుకోవడానికి కానీ ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు కానీ దేవుడు మనకి ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చినా కూడా మనం చాలాసార్లు సద్వినియోగం చేసుకోలేకపోతా ఉన్నాం అయితే ఇక్కడ ఎస్తేరు గురించి కొన్ని మాటలు మనము చూసుకుందామండి ఎస్తేరు ఎలా ఉందంటే తల్లిదండ్రులను కోల్పోయినటువంటి మరి చిన్నదిగా కనిపిస్తూ ఉంది అయితే తల్లిదండ్రులు లేకపోయినసరికి మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించి తను మరి పెంచుతూ ఉన్నాడు మొర్దెకై అయితే మొర్దెకై ఎస్తేరుని పెంచుకుంటా ఉన్నాడు
ఎస్తేరుకు మొట్టమొదటి పేరు ఏంటంటే హదస్స. హదస్స అంటే పరిమళ పరిమళ పొద అని అర్థం వస్తుందన్నమాట. పరిమళ వాసనగా మరి మనకి ఎన్నోసార్లు వింటా ఉన్నాం అంటే మంచి సువాసనగా. అయితే ఈ ఎస్తేరు అంటే నక్షత్రం అని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ ఎస్తేర్ని మొద్దుకై పెంచుకుంటా ఉన్నాడు, ఎంత చక్కగా పెంచుతా ఉన్నాడు. ఆత్మీయంగా ఆ బిడ్డ ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఎదగాలో మరి ఎంత చక్కగా పెంచుతా ఉన్నాడు. కాబట్టి మన పిల్లలను కూడా మనం ఎలా పెంచాలి అంటే దైవికమైనటువంటి బిడ్డలుగా మనము పెంచేవారం ఉండాలి. చాలాసార్లు మనం శారీరకంగా మన బిడ్డల విషయం ఆలోచిస్తాం, వాళ్ళకి మంచి చెడులు అన్నీ ఆలోచిస్తాం, కానీ మన పిల్లల విషయం మనం ఎట్లా ఉంటామంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో చాలా అశ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉంటాం. అంటే వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారా లేదా, బైబిల్ చదువుకుంటున్నారా లేదా, వాళ్ళు ఎలా ఉంటున్నారో అసలు దేవుళ్ళు అనేది గమనించేది తల్లిదండ్రులంగా మనం చాలా తక్కువ అన్నమాట. అయితే వాళ్ళ చదువు విషయం మాటికి, వాళ్ళ వస్త్రాల విషయమైనా, వాళ్ళ ఫుడ్ అయినా, తర్వాత అన్ని విషయాలు చాలా బాధ్యత తీసుకుంటాం. కానీ మరి ఎస్తేరుకైతే మొద్దుగా ఎలా ఉన్నాడంటే చాలా దైవికమైనటువంటి అలవాట్లు నేర్పిస్తూ వచ్చాడు. అయితే సరే ఎస్తేరు ఇక్కడ మంచిగా ఆత్మీయంగా పెంచబడతా ఉంది. అయితే ఒక దినం వచ్చింది. ఏంటి ఆ దినం అంటే వస్తీ తొలగిపోయింది కదా, వస్తీ స్థానంలో రాణిగా ఉండడం కొరకు మరి కన్యకలందరినీ ఆ శుషాను కోట ఎందు కన్యకలందరినీ పోగు చేయబడి ఆ కోటలోకి తీసుకొస్తా ఉన్నారు. అందులో అనేక మంది కన్యకల్లో ఎస్తేరు కూడా కనబడతా ఉంది. ఎస్తేరు కూడా మరి తీసుకొని వెళ్ళిపోయారు. అయితే ఎస్తేరుని చూడడంతోనే అది ఎట్లా ఉందంట చూడండి, 9వ వచనం. ఈ కన్యకలు అందరూ కూడా ఎవరికి అప్పగించబడ్డారంటే హేగే వశమునకు, హేగే అని అతనికి అప్పగించబడ్డారు. అయితే ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. అంటే ఈమె అక్కడ వెళ్ళడంతోనే హేగే వశమునకు అప్పగించబడినప్పుడు అతనికి కూడా ఈమె ఎందు ఏం కలిగిందంటే దయ కలిగింది అన్నమాట, దయ కలిగింది. అయితే వీళ్ళని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాల, రాజుగారు చూడాలన్నమాట. అంటే కన్యకలందరినీ ఎందుకు పోగు చేశారు మీ అందరికీ తెలిసిందే. అయితే ఏ స్త్రీ అయితే మరి రాజుగారు ఏ కన్యకైతే ఆ రాజుగారికి ఇష్టమవుతుందో ఆ కన్యకను వస్తీ బదులుగా రాణిగా మరి ఉంచుతానికి. అయితే ఇక్కడ ఎస్తేరు కూడా మరి వెళ్తా వచ్చింది, హేగే వశమునకు అప్పగించబడతా వచ్చింది. అయితే వెళ్ళడంతోనే హేగే కూడా ఎలా ఉందంటే ఎస్తేరు అతని దృష్టి కంట ఎట్లా ఉంది, ఇంపైనదిగా ఉంది. అంతేకాకుండా వాళ్ళ యొక్క దయను ఆమె పొందుకుంటా వచ్చింది. అయితే ఎస్తేరు దయ పొందుకోవడానికి ఒక కారణం ఏంటంటే ఆమె నిజరక్షకుడైనటువంటి దేవుణ్ణి ఆమె అంగీకరించింది. అంతేకాదు అందరి కన్యకల వలె ఎలా పడితే అలా మాటలు కానీ ఆమె వస్త్రధారణ కానీ ఆమె పద్ధతులు కానీ లేవు. కానీ ఎస్తేరు ఎలా ఉందంటే వాళ్ళందరికంటే కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో ఉందన్నమాట. తక్కువగా మాట్లాడటం, దైవికంగా ఉండటం, ఏది కరెక్టో ఏది చేయకూడదో అన్ని విషయాల్లో ఎంతో జ్ఞానం కలిగిందిగా ఉంది. అలా ఎవరు పెంచుతా వచ్చారంటే మొద్దుకై పెంచుతా వచ్చిందన్నమాట. అందుకని మన పిల్లలు కూడా ఏ స్థలానికి వెళ్ళినా కూడా ఏ స్థలంలో ఎలా ఉండాలో కూడా వాళ్ళకు మనము నేర్పించే వారంగా ఉండాలి. అయితే ఇక్కడ సరే ఎస్తేరు వెళ్ళింది, ఇప్పుడు రాజుగారి దగ్గరికి అలాగే వెళ్ళిపోరు కదా. రాజుగారి దగ్గరికి కన్యకలను చూడటానికి వాళ్ళకు కొంత టైం ఉంది. ఎందుకు ఆ టైం అంటే రాజుగారు వాళ్ళని అంగీకరించే విధంగా తయారు చేయడం కొరకు, వాళ్ళు అందంగా తయారవడం కొరకు వాళ్ళకు కొంత ఎంత సంవత్సరం టైం వచ్చింది. ఆ సంవత్సరం అంటే 12 నెలలు. ఈ 12 నెలలు కూడా వీళ్ళు ఎలా ఉన్నారంటే అంతఃపురంలో ఉన్నారు. అంతఃపురంలో ఎస్తేరుకైతే అతి శ్రేష్టమైన స్థలం అందు ఉంచారంట. చూడండి 9వ వచనంలోనే ఆ చిన్నది అతనికి అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమె కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంట్లో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తులను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలం అందుంచెను. అయితే ఎస్తేరు అతి శ్రేష్టమైన స్థలం అందుంది. కన్యకలు అందరూ కూడా ఎలా ఉన్నారంటే మరి 12వ వచనంలో ఉంటుంది, 6 మాసాలు గోపరస తైలంతోను, 6 మాసాల సువంధ వర్గములతోను, స్త్రీలు పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను, స్త్రీలు పరిమళ క్రియ ముగించి రాజునందుకు పోవు వారు 12 మాసాలైన తర్వాత
రాజైన అహష్వారోషు వద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చింది. అంటే రాజుగారి దగ్గరికి 12 నెలలు అంటే ఒక సంవత్సరం పాటు వీళ్ళు ఎలా ఉన్నారంటే పరిమళ ద్రవ్యాలు సుగంధ వర్గాలతో వీళ్ళు ఎలా ఉన్నారంటే సిద్ధపరచబడతా ఉన్నారు. రాజుగారు నన్ను ఇష్టపడాలా నన్ను ఇష్టపడాలా నేను అందంగా ఉండాలా నేను అందంగా ఉండాలని అనుకుంటా సిద్ధపరచబడతా ఉన్నారు. అయితే మరి ఎస్తేరు ఏమనుకుందో ఏమో తెలియదు కానీ ఎస్తేరుకి వెళ్ళడంతోనే దయ కలిగింది. అంతేకాకుండా ఆమెకి ఒక శ్రేష్టమైన స్థలం ఉందామను ఉంచుతా వచ్చారు. అయితే రాజుగారి దగ్గరికి వెళ్ళే సమయం వచ్చింది. వాళ్ళు పరిమళ ద్రవ్య మరి అవన్నీ కూడా ముగించుకున్నారు. ఒక్కొక్క కన్యక రాజు దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. కానీ అయితే రాజుగారు ఎవరిని కూడా ఇష్టపడలేదన్నమాట. అయితే ఎస్తేరు సమయం వచ్చింది. ఎస్తేరు సమయం వచ్చేసరికి ఎలా ఉందంటే ఎస్తేరు మరి ఏ ఉద్దేశంతో ఎంత ప్రార్థనాపూర్వకంగా ఆమె వెళ్తుందో మనకైతే తెలియదు. కానీ దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకుంటుందో మనసులో ఎంతగా దేవుని మీద ఆధారపడిందో మనకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ అహష్వారోషు చూస్తే ఒక అన్యుడైనటువంటి రాజు అన్నమాట. అన్యులు చేసుకోవడానికి దేవుని పిల్లలు ఇష్టపడతారా అంటే ఎవరు కూడా ఇష్టపడరు. కానీ ఈ దినాల్లో మరి పెళ్ళిళ్ళు కాడికి వచ్చేసరికి స్త్రీలు అమ్మాయిలు ఎంతోమంది పడిపోతూ ఉన్నారు. వాళ్ళు దేవుని ఎరకపోయినా గవర్నమెంట్ జాబ్ ఉన్నా లేకపోతే ఇంకా ఏదైనా ఆస్తిపాస్తులు ఉన్నా మరి ఏం చేస్తారంటే వెంటనే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. ఏమంటారంటే నేను మార్చుకుంటాలే పెళ్ళైన తర్వాత అనుకుంటా ఉంటారు. కానీ మన జీవితంలో ఒకటి గుర్తుంచుకోవాలి, వివాహం అనేది ఒక శ్రేష్టమైనటువంటి మెట్ అన్నమాట. దేవుని చిత్తం లేకుండా పై పైన అన్ని చూసుకొని మనం వివాహం చేసుకుంటే జీవితాంతం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఒకవేళ నీకు శారీరకంగా అన్నీ ఉండొచ్చు కానీ అన్నీ ఉన్నా దేవుని లేకపోతే, దేవుని ఆత్మ లేకపోతే, దేవుని సన్నిధి లేకపోతే అది చాలా కష్టమైనది. ఒక అన్యుడు చేసుకోవాలన్నా కూడా అది దేవుని చిత్తాన్ని ఎరగాలి. అయితే మనందరికి తెలుసండి, మరి ధర్మప్రకాష్ గారు మీరు ఎన్నోసార్లు విని ఉంటారు, బుక్స్ కూడా చదువుకొని ఉంటారు. అయితే ధర్మప్రకాష్ గారు చిన్నప్పటి నుండే అతనికి ఒక కళ వస్తూ ఉండేది. ఒక కళ్ళలో ఒక తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఒక మెరుపులాగా ఒక అమ్మాయి కనిపిస్తూ ఉండేది. అయితే మాయమైపోతూ ఉండేది. ఆ కళ ఎన్నోసార్లు వచ్చింది ఆయనకి. అయితే అప్పుడు అసలు ఆయన దేవుణ్ణి ఎరగలేదు. ఆయన సినీ రంగంలోను మరి టాటా బిర్లాగా రాజకీయ నాయకుడిగా మరి ఒక శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నాడు. అయితే ఆయనకి ఒకరోజు మరి వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అప్పటికి ఆయన సినీ రంగంలో పనిచేస్తూ ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మను చూడటానికి వచ్చినప్పుడు కళలో ప్రతిసారి చూస్తున్న అమ్మాయిని ఎక్కడ చూశాడంటే హాస్పిటల్లో చూశాడు. అప్పుడు వెంటనే పరుగు పరుగుని వెళ్ళాడు. ఆమె వెళ్తూ ఉంటుంటే ఆమె దగ్గరికి వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను ప్రతిసారి కళ్ళో చూస్తున్నాను అని చెప్తే ఆమె ఎవరంటే మంచి విశ్వాసి, మంచి ఆత్మీయురాలన్నమాట. అయితే అప్పుడు భక్సింగారే ఆమెకు పేరు కూడా పెట్టాడనమాట. అయితే అప్పుడు వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మీ అమ్మాయిని వివాహం చేసుకుంటానంటే ఆడు చూస్తే అయ్యా మేము ఒక మరి చాలా తక్కువ వారము నీకు మరి ఎంతోమంది నువ్వు గొప్పవాడివి కదా, డబ్బున్నోడివి, నువ్వు సినీ యాక్టర్వి, మరి రాజకీయ నాయకుడివి, నీకు ఎంతో ఉంది కదా, మేము తగము అనని మాట మాటి వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అడగటం, వద్దంటాం, కాదంటాం జరుగుతూ వస్తుంది. అయితే ఒకరోజు మరి ఈయన పూర్తిగా వదిలేసి అలా కూర్చొని ఉన్నాడు. అయితే ఈ మరి ఆ ధర్మప్రకాష్ గారు వాళ్ళ మిస్సెస్ ఆంటీ ఏం చేస్తుందంటే ప్రార్థనలో కనిపెడతా ఉంది. ప్రవ్వా అతను కళలో వచ్చేది నేనే అని చెప్తా ఉన్నాడు. మరి ఇంటికి వచ్చి పదే పదే అడుగుతున్నాడు. ఆయన చూస్తే అన్యుడు. ప్రవ్వా నీ చిత్తం ఏంటి, మీ చిత్తం ఏంటి, నన్నేం చేయమంటావు, నన్నేం చేయమంటావు అని ఆ విషయంలో ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది. ఎప్పుడైతే దేవుడు సమాధానం ఇచ్చాడో మరి చేసుకోమని ఆయన్ని వివాహం చేసుకోమని దేవుడు ఆమెతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఆమె వాళ్ళ నాన్నకు చెప్పి దేవుడు నన్ను చేసుకోమంటున్నాడని వాళ్ళ నాన్న కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసుకున్నాక సమాధానం వచ్చినాక ఆమె వెళ్ళి ఆ ధర్మప్రకాష్ గారు చెప్తుందన్నమాట. అయితే దేవుడు నాతో మాట్లాడాడు. ఆమె చెప్పింది ఏంటంటే నేను నువ్వంటే నాకు ఇష్టమే, నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పట్లేదు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నిన్ను చేసుకోమని దేవుడు నాతో మాట్లాడాడు అని దేవుని యొక్క చిత్తాన్ని పూర్తిగా తెలుసుకొనే ధర్మప్రకాష్ గారిని వివాహం చేసుకుంటుంది. అయితే వివాహం చేసుకున్నాక ఆమె స్వచ్ఛందంగా మందిరానికి వెళ్ళటానికి కానీ చాలా ఆటంక పరిస్థితులే. అయితే ఆమె బైబుల్ చదువుకుంటా
మరి ఆయనకు కూడా చెప్పాలని ట్రై చేసినా కూడా ఎన్నో పోరాటాలు ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ప్రార్థన ఏంటంటే తెల్లవారుజాము లేకపోవటం, ప్రభువా నన్ను ఏ ఉద్దేశం చేతే ఈ ఇంటికి తీసుకొచ్చావో నీ ఉద్దేశం నెరవేర్చడం కొరకే నన్ను సిద్ధపరచు నన్ను సిద్ధపరచు అని ప్రార్థన చేస్తూ ఉండేదండి. దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు ఎందుకైతే నన్ను ఇంటికి తీసుకొచ్చాడో దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక ప్రభువాను నెరవేర్చు ప్రభువాను నెరవేర్చు. దాదాపు 13 సంవత్సరాలు ఏమో ప్రార్థన చేస్తుందండి. సంవత్సరం తర్వాత జవాబు ఇవ్వకపోతే ప్రభువాను చేసుకోమన్నావు కాబట్టి చేసుకున్నాను, ఇంకా ఆ వ్యక్తి మార్మూలు పొందలేదు కదా అని మనమైతే ప్రశ్నిస్తూ ఉంటాం. అయితే ఆమె 13 సంవత్సరాలు వెయిట్ చేసిందండి, నాకు సరిగ్గా గుర్తులేదు, దాదాపు 13 సంవత్సరాలే అనుకుంటున్నాను. అయితే దేవుడు అద్భుతంగా మరి ధర్మప్రకాష్ గారిని రక్షించుకోవడం, ఆయనతో మాట్లాడటం, ఆ 13 సంవత్సరాలతో ఎన్నో శ్రమలు ఎదుర్కొంటా వచ్చింది, ఎన్నో దెబ్బలు తింటా వచ్చింది. దేవుని ప్రేమను ఎంతగా ఆయన చూపించాలో అంత ప్రేమను ఆమె చూపిస్తూ ఉంది. ఆయన మార్మూల్స్ పొందడం కొరకు ఎంతగా విధేయత చూపాలో అంతగా విధేయత చూపుతూ వచ్చింది. ఆమెలో క్రీస్తును ఆయన చూడగలుగుతూ వచ్చాడు. అందుకే ధర్మప్రకాష్ గారు అంటాడు, క్రీస్తును నా భార్యలోనే చూశానని చెప్తాడండి. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఎస్తేరు కూడా ఒక అన్యుడైనప్పటికి కూడా ఎందుకు రాణిగా చేయాలని ఎస్తేరు ఏమన్నా తపన పడిందా, నేను రాణిగా చేయాలా రాణిగా ఉండాలని మొదటికి ఏమన్నా తపన పడ్డాడంటే, కొన్ని దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ప్రణాళిక మనం తెలుసుకోలే కదా. అయితే ఎస్తేరు ఎందుకు రాణిగా చేయబడింది అని అంటే, నిజంగా యూదులందరూ కూడా రక్షణ కొరకు వాళ్ళు చనిపోకుండా ఆ మరణం నుంచి తప్పించడం కొరకు యూదుల యొక్క రక్షణ కొరకు దేవుడు ఆమెను ఎన్నుకుంటా వచ్చాడు. ఎస్తేరు రాణిగా చేయబడటానికి దేవుడు అక్కడ ఇష్టపడతా వచ్చాడు. అయితే ఎస్తేరు వెళ్ళినాక ఎస్తే అనేక మంది కన్యకులు వెళ్తూ వచ్చారు, కానీ ఎస్తేరు వెళ్ళడంతో ఎలా ఉందంటే ఆయనకంట దయ పుట్టిందంట. చూడండి 16 వచనం, ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. రాజుగారికే కాదండి, అక్కడున్న ప్రజలందరికీ కూడా ఎస్తేరును చూస్తే దయ. ఏం చేస్తుంది ఎస్తేరు వాళ్ళ యందు దయ పొందుకోవడానికి? ఎస్తేరు ఏమైనా చేసిందా అంటే ఏం చేయాల. ఎస్తేరులో ఎవరున్నారంటే సజీవుడైనటువంటి దేవుడు ఆమె హృదయంలో నివాసం ఉంటా ఉన్నాడు. ఆమె దేవుని యొక్క చిత్తాన్ని మనసులో ప్రార్థన చేసుకుంటా ఉంది, ప్రభువా రాణిగా చేయబడాలని నాకు ఇష్టం లేదు, ఇది నీ చిత్తం అయితే నీ ప్రణాళిక అయితేనే నన్ను రాణిగా చేయి ప్రభువా, నాకు ఆ కోరిక లేదయ్యా అని ఎంతగానో తగ్గింపు కలిగింది. ఆమె తగ్గింపు ఎలా కనిపిస్తుంది మనకంటే, మరి రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కన్యకలు అందరూ మరి ఇక్కడ హేగే ఉన్నాడు కదా, చూడండి హేగే నిర్ణయం 15 వచనంలో, ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయ రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం గాక మరేమీ కోరుకోనలేదు. అంటే మనం చూస్తే రాణిగా అవ్వాలని కన్యకలు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా అందంగా కనబడాలని చెప్పేసి అందరూ కూడా ఏమేమి ధరిస్తున్నారంటే, హేగే ఇస్తాడు అలంకారం పెట్టుకోవడం కొరకు, కానీ అవి కాకుండా ఎక్స్ట్రా నాకు అది కావాలి, నాకు ఈ వడ్రాణం కావాలి, లేకపోతే నాకు ఆ కంబలు కావాలి, లేకపోతే ఈ వస్త్రాలు కావాలా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అడుగుతూ వచ్చారు. ఎస్తేరు కూడా అనుకోవచ్చు కదా, ఎస్తేరు రాణి అవ్వాలని కోరిక కనుక ఉన్నట్లయితే అయ్యా నాకు అవి కావాలి ఇవి కావాలని ఆమె కూడా అడగవచ్చు. కానీ ఆమె ఏమి అడగలేదు, హేగే ఏదైతే ఆమెకు అలంకరించి రెడీ చేసిందో అలాగే ఉంది. వచ్చిన కన్యకలందరికంటే కూడా హేగే గమనిస్తూ ఉన్నాడు, అక్కడ ఉన్న వాళ్ళు గమనిస్తూ ఉన్నారు, ఈమెలో ఉన్నటువంటి ప్రత్యేకమైన జీవితం, విధేయత, తగ్గింపు కలిగినటువంటి స్త్రీ, ఎంతో నెమ్మదస్త్రాలు, ఇవన్నీ కూడా ఎవరు గమనిస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అరే వచ్చిన కన్యకలందరికంటే ఈ అమ్మాయి చాలా చక్కగా ఉందే, చాలా ఒక ప్రత్యేకమైన రీతిలో ఉందే, ఈమె రాణిగా చేయబడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎస్తేరు ఏంటంట, ఎస్తేరుని ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా దయ కలుగుతూ వచ్చిందంట. కాబట్టి నిజంగా మన జీవితంలో దయను పొందాలన్నా కనికరం పొందాలన్నా ఎవరి ఆధీనంలో ఉందంటే దేవుని యొక్క ఆధీనంలోనే ఉంది. అందుకనే రోమా పత్రికలో నేను ఎవరిని కర్ణింతునో వారిని కర్ణింతును, నేను ఎవరిని కనికరింపు కోరుదునో వారినే కనికరింపు కోరుదును. అంతేకాదు దేవుడిచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యం అంట, ఆయన ఇస్తే ఇంకా అది ఎన్నటెన్నటికీ తీరక
అట్లా ఉంటదన్నమాట. దేవుడిచ్చే ఆశీర్వాదమైనా దేవుడిచ్చే దయ అయినా కరుణైనా దేవుని నుండే మనకు కలగాల. మనుషుల దయ కాదు గానీ దేవుని యొక్క దయ మన మీద కలుగుతూ ఉండాల. అది దేవుని దయ ఉందంటే మనుషుల దయ కూడా మన మీద ఉన్నట్లే. అయితే ఎస్తేరు చూసిన ప్రతి ఒక్కరికి కూడా దయ కలుగుతా వచ్చింది. అయితే నిజంగా ఒక రాజు, ఒక అన్యుడైనటువంటి రాజు దగ్గరికి వెళ్ళడానికి ఈ కన్యకాముందరూ అన్ని దినాలు సిద్ధపడుతుంటే రాజులకు రాజైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనల్ని ఆయన ఇష్టపడాలంటే మనం ఏ విధంగా సిద్ధపడాలా? ఒక అన్యుడైనటువంటి రాజు దగ్గరికి వెళ్ళటానికి మరి ఎస్తేరు ఆ కన్యకలు అందరు కూడా అంతగా సిద్ధపడుతుంటే మరి మనం రాజులకు రాజైనటువంటి దేవుడు మన యందు కూడా ఆయనకు దయ పుట్టాలంటే ఆయన కూడా మనల్ని ఇష్టపడాలంటే రాజు ఎస్తేరుని ఇష్టపడ్డాడు. అలాగే మరి అసలు సృష్టికర్త అయినటువంటి దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు రారాజైనటువంటి ఆ దేవుడు మనల్ని మరి ఇష్టపడాలంటే మనం ఏం చేయాలా? మనం నల్లగున్నామని ఆయన ఇష్టపడ్డా? ఎర్రటోలు కావాలంటాడా దేవుడు? లేకపోతే రకరకాల వస్త్రాలు లేకపోతే అన్ని అలంకరించుకొని ఉండాలని అవి చూస్తాడా దేవుడు అంటే? కానే కాదు, ఆయన మనంతరంగాన్ని చూస్తూ ఉంటాడు. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మన శరీరానికి కావలసిన ఈరోజు ఈ చీర కట్టుకుంటే బాగుంటుందని, లేకపోతే ఇవి ధరించుకుంటే బాగుంటుందని, ఈ శరీరానికి ఇవైతే బాగుంటాయి ఇవైతే బాగుంటాయని ఎప్పుడు కూడా మన శరీరం గురించి ఆలోచిస్తూ శారీరకంగా అందంగా రెడీ అవుతాం. కానీ మరి మనం ఈ ఫుడ్ తినాలా, ఈ టిఫిన్ తినాలా అన్నీ ఆలోచిస్తాం. కానీ లోపల అంతరంగ పురుషుడు అని ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈ అంతరంగం ఎంతగా సిద్ధపరచబడితే ఎంతగా అందంగా ఉంటే ఆయన రాకడ వచ్చినప్పుడు ఎత్తబడతాం అనేది గ్రహించుకోమన్నమాట. ఒకరోజు మనం టిఫిన్ భోజనం ఏమి లేకపోతే ఎంత నీరసంగా అవుతామండి, అంత నీరసంగా అవుతాం. మరి ఆత్మ మన మనలో ఉన్న ఆత్మ ఎన్నిసార్లు మనం పట్టించుకోకుండా వదిలేసాం. లోపల ఉన్న అంతరంగ పురుషుడు ఈ ఆత్మ ఏమని పోషిస్తుందంటే, అమ్మా నేనున్న లోపల నన్ను నువ్వు కనుక నా విషయంలో నువ్వు సరిగా పట్టించుకోకపోతే నేను ఎక్కడికి వెళ్తాను? మరి నరకాగ్నికి వెళ్ళిపోతాను. ఆ దేవుడు నన్ను మరి నా అంతరంగంలో నేను ఎట్లున్నానంటే కృషించిపోతున్నాను అని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే మరి పొద్దుపోకులు కూడా మనల్ని పొడుస్తూ ఉంటుంది అన్నమాట. ఈ విషయంలో నువ్వు తప్పు చేస్తావు, ఈ విషయంలో ఉండట్లేదు, నువ్వు బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, మందిరానికి వెళ్ళట్లేదు. ఆత్మ ఎంతో పోషిస్తూ ఉంటుంది, అయ్యో దేవునితో సంబంధం తెగిపోతుందని మన ఆత్మ మనతో ఏం చేస్తుందండి మాట్లాడుతూ ఉంటుంది. అయితే మన ఆత్మని ఏం చేస్తామంటే అణిచిపెట్టేస్తాం. అయితే నిజంగా ఒక అన్యుడైనటువంటి రాజు దగ్గరికి వెళ్ళటానికి ఎస్తేరు సంవత్సరం పాటు సిద్ధపడతా వచ్చిందంటే మరి రాజులకు రాజైనటువంటి దేవుని మనం ఎదుర్కోవడానికి ప్రస్తుతం రాకడ దినాల్లో మనము మరి ఎట్లా సిద్ధపడాలా? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. అసలు ఎందుకండి వార కోడికలు ఎందుకు, ఆరాధన ఆదివారం ఆరాధన ఎందుకు, ఈ స్త్రీల కోడికలు ఎందుకు, సండే స్కూల్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు అంటే రాజులకు రాజైనటువంటి ఆ దేవుణ్ణి నువ్వు కలుసుకోవడం కొరకు, ఆయన నిన్ను చూడడంతో ఇష్టపడడం కొరకు, నీ ఎందు దయ పుట్టడం కొరకు ఇవి కూడా మనం ఆత్మీయంగా సిద్ధపరచబడతా ఉన్నాం అన్నమాట. ఈ సిద్ధపాటు లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం దేనికొరకు సిద్ధపడుతున్నాం మనం? క్రిస్మస్ కొరకు సిద్ధపడుతున్నాం, తర్వాత ఇంకా మరి వాగ్దానాల కొరకు సిద్ధపరచబడతా ఉంటాం. కానీ వాగ్దానాలు కూడా నిజంగా సిద్ధపాటుతోనే తీసుకోవాలి. చాలామంది ఎట్లుంటారంటే వాగ్దానాలు నమ్మరు. వాగ్దానాలు ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో తప్పకుండా అవి నెరవేర్చబడతాయి. వాగ్దానాలు దేవుని యొక్క మాటలు. అయితే నిజంగా ఈ సంవత్సరం దేవుడు నాకు కూడా, నీ దేవుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుని దాసులకు కూడా ఏమొచ్చిందంటే నేను నీకు తోడై ఉన్నాను. నేను అనుకున్నా ఏంటండి ఇద్దరికి తోడై ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఈ సంవత్సరం ఎలాంటి పరిస్థితులు వస్తాయో అన్నానే. జనవరి 1వ తారీఖున నేను దేవుని దాసులు వాగ్దానం నా వాగ్దానం చూసి ఇద్దరికి నేను నీకు తోడై ఉంటాను, ఆయనకు కూడా నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం వచ్చింది. తోడై ఉంటాను అంటే ఎన్నో పరిస్థితులు వస్తాయేమో, ఆ పరిస్థితులన్నింటిలో దేవుడు మనతోనే ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటా అనిపించింది, కొంచెం భయం అనిపించింది. కానీ నిజంగా ఈ సంవత్సరం ఆరంభం నుండే ఎన్నో పరిస్థితులు. అయితే ప్రతి దినం కూడా ఈ వాగ్దానం గుర్తు చేసుకోవటమే. ప్రభువా నువ్వు తోడై ఉంటానన్నావు కదా, ఇదిగో మీరు మాతో ఉండండి. ప్రభువా నువ్వు తోడై ఉంటానన్నావు కదా, మాతో ఉండండి. అన్ని పరిస్థితుల్లో దేవుడి మీద ఆధారపడతా ఉంటాం. అయితే ఇదే కాదండి,
ప్రతి సంవత్సరం కూడా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎన్ని వాగ్దానాలు, ఎంత బైబిల్ చదివాను కాదు, కానీ ఎన్ని వాగ్దానాలు మనం స్వతంత్రించుకున్నాం, మన జీవితంలో నెరవేర్చబడతా వచ్చినాయి. ఆ వాగ్దానాలన్నిటికి కూడా మనము వారసులు అన్నమాట. కాబట్టి వాగ్దానాల కొరకు మనము సిద్ధపరచబడాలి. కాబట్టి ప్రభువా, ఎస్తేరైతే ఒక అన్యుడైన రాజు దగ్గరికి వెళ్ళటానికే ఆమె అంతగా సిద్ధపడితే, రాజులకు రాజైనటువంటి మీరు, ఈ సృష్టికర్త అయినటువంటి మిమ్మల్ని నేను ఎదుర్కోవడానికి నేను ఎంతగా సిద్ధపరచబడాలి ప్రభువా. ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని నాకు అనుగ్రహించండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. అలాగుంటే నిజంగా ఎస్తేరు మనసులో ఎంత ప్రార్థన చేసుకుంటుందో, ఎంతగా దేవుడి మీద ఆధారపడుతుందో మనకి అర్థమవుతా ఉందండి. దేవుడి మీద తను ఆధార పడకపోయినట్టయితే తను మరి దేవుని యొక్క ఏర్పాటులోకి ఆమె వచ్చి ఉండదు. మనకి ఇంకా తెలుసు ఎస్తేరు గురించి. ఎస్తేరు ఏం చేసిందండి, ఇంకా రాణిగా చేయబడ్డా కూడా యూదులందరూ ప్రాణాలు పోయే పరిస్థితుల్లో రాజు దగ్గరికి తెగించి వెళ్తానికి సిద్ధపడుతూ ఉంటుంది. మొద్దుకైతే చెప్తుంది, నేను రాజు వద్దకు వెళ్ళటకు మరి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా నేను వెళ్తానని చెప్తా. చూడండి ఎస్తేరు గ్రంథం 4:16, నీవు పోయి శూషాన్నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేను నా పనికత్తులను కూడా ఉపవాసం ముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నను, నేను రాజు వద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించదును. ఎస్తేరు ఒక తెగింపు కలిగినటువంటి స్త్రీ, ఒక త్యాగంతో కూడినటువంటి స్త్రీ అనమాట. ఎస్తేరు ఇక్కడ ఏం కనబడతా ఉందంటే, ఇక్కడ కూడా ఏం వస్తుందంటే, నా నిమిత్తం మీరు 3 దినాలు అన్నపానములు చేయొద్దు అంటుంది. అంటే ఇక్కడ కూడా ప్రార్థన అనేది మరి వాడలేదు. సమాజ మందిరానికి ఎందుకు వెళ్తారు, ప్రార్థన చేయడానికి వస్తున్నాయి కదా. కాకపోతే ఈ పుస్తకంలో దేవుడు ప్రార్థన అనేది ఎక్కడా కూడా మనకు కనిపించదు. రహస్య జీవితం, రహస్యంగా దేవుణ్ణి ఎంతో ఆరాధిస్తూ ఉన్నారు, రహస్యంగా దేవుని మీద ఎంతగానో ఆధారపడుతున్నారు. పైకి ఎలా ఉన్నప్పటికీ ఆత్మీయ ఎంతో బలంగా ఉన్నారు. మనం ఎలా ఉన్నామంటే, పైకేమో ఆత్మీయ పరులంగా, భక్తి పరులంగా, ప్రార్థన పరులంగా ఉన్నాం, కానీ లోపల అంతరంగం మటుకు ఎలా ఉంటుంది, కృషించిపోతూ ఉంది. ఇక్కడ ఎస్తేరు మొద్దుకై యూదులందరూ ఎట్లున్నారంటే, పైకి అలా ఉన్నారు కానీ లోపల అంతరంగంలో వాళ్ళు బలంగా ఉన్నారన్నమాట. మన జీవితంలో మనం అలాగే ఉండాలి. అందుకనే ప్రభువా, శరీరం కృషించిపోయినా పర్వాలేదు, కానీ నన్ను ఆత్మీయంగా ఒక సుందరమైనటువంటి వ్యక్తిగా నన్ను చేయండి, ఆత్మీయ సౌందర్యం కలిగినటువంటి బిడ్డగా నన్ను చేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. ఎస్తేరైతే ప్రాణాలు తెగించైనా సరే రాజు వద్దకు వెళ్ళటం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నేను వెళ్తాను, ఒకవేళ నేను నశించిపోవాల్సి వచ్చినా, ప్రాణం పెట్టాల్సి వచ్చినా, నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నా జీవులందరూ కూడా రక్షించబడాలా, కాపాడబడాలా అనుకుంటా ఉంది. అయితే 3 దినాలు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు సిద్ధపరచబడతా ఉంది. 3 దినాలు ఉపవాస ప్రార్థన ఎందుకు అంటే, రాజు వద్దకు వెళ్ళడం కొరకే, యూదుల రక్షణ కొరకు కాదు. ముందు రాజు వద్ద దగ్గరికి వెళ్ళాలా, ముందు రాజు వద్దకు వెళ్ళాలా. ఆ రాజు మరి దండం ఎత్తితేనే, రాజు రమ్మనకుండా వెళ్ళటం మరి అసంభవం. రాజు పిలవకుండానే వెళ్ళకూడదు. ఆయన దండం ఎత్తితేనే, దండం ఎత్తకపోతే కదా కష్టం కదా. అయితే ఎస్తేరు మరి 3 దినాలు మరి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడింది. ఆమె కోసం మరి మొద్దుకై యూదులందరూ కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. అయితే ఎస్తేరు రాజు నద్దకు పోదగిన విధంగా, అంటే చూడండి 5:1, 3వ దినం ఉంది, ఎస్తేరు రాజభూషణం ధరించుకొని రాజు నగరి యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళ నిలిచెను. ఏం ధరించుకుందంటండి, రాజభూషణం ధరించుకుందంట. అంటే రాజు దగ్గరికి ఎలా వెళ్ళాలో, ఎలా అంగీకరిస్తాడో అలాగ సిద్ధపడి వెళ్తా వచ్చింది. ఫస్ట్లో ఆమె సిద్ధపరచబడతా వచ్చింది. రాజు దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు కూడా భారీగా చేయబడినాక కూడా, రాణిగా చేయబడినాక కూడా రాజు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడతా వచ్చింది. దేని ద్వారా సిద్ధపడతా వస్తుందంటే, ప్రార్థన ద్వారా సిద్ధపడతా వస్తుంది. దేవుల్లో సిద్ధపాటు కలిగి దేవుడి మీద పూర్తిగా ఆనుకొని రాజు దగ్గరికి వెళ్తా ఉంది. నీ జీవితంలో, నా జీవితంలో మనం చేసే ప్రతి పని విషయమే కూడా అది కష్టంగా ఉన్నప్పటికీ మనం ఎలా పోవాలంటే, ప్రార్థనాపూర్వకంగా దేవుడి మీద ఆనుకుంటూ ఆధారపడుతూ, ఓ ప్రభువా నాదేం లేదయ్యా, నేను ప్రతి వేసే అడుగంతా కూడా నీ మీద ఆధారపడి నేను ముందుకెళ్తున్నా, ఈ పని చేయడం నా వల్ల కాదు, ఇది జయించడం నా వల్ల కాదు, నువ్వే నాకు సహాయం చేయండి అని ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ప్రభు మీద ఆధారపడి ఆ పని చేసే దేవుడు, సఫలం చేసే దేవుడుగా ఉంటున్నాడు.
అయితే ఎస్తేర్ ఎప్పుడైతే వెళ్ళిందో రాజుగారి కామం చూడగానే దయగలిగిందంట. చూడండి, ఆ మొట్టమొదట ఆ రాజుకి, అహష్వారోష్ రాజుకి ఎస్తేర్ చూస్తే ఏం కలుగుతుందంటే దయగలుగుతా ఉంది. రెండవ వచనంలో రాణి అయిన ఎస్తేర్ ఆవరణంలో నిలబడి ఉండట రాజు చూడగానే ఆమె ఎందు అతనికి దయ పుట్టెను, దండం కూడా చాపింది. ఇంకా ఏమన్నాడంటే రాజు ఎస్తే రాజు రాణి అయిన ఎస్తేర్ నీకేమి కావాలను, నీ మనమేమిటి, రాజ్యంలో సగం మటుకైనా ఇస్తాను. దేవుడు ఎంతగా దయ, ఎంత దయ అండి. నిజంగా ఈ సంవత్సరం కూడా దేవుడు దయ మన మీద ఉంటా వచ్చింది. ఎవరికంటే యోగ్యులం కాదు కానీ మనం దేవుని యొక్క దయ మన మీద ఉంటా వచ్చింది. మరి ప్రపంచం అంతా కూడా ఉనికిపోతున్న కరోనా వైరస్, నిజంగా ఈ క్షణం బట్టి కూడా మనం సజీవులు ఉన్నామంటే మన భక్తి వల్ల, లేకపోతే మనం ఎంతో మంచివారమా, లోకంలో ఉన్న గనులమా, గొప్పవారమా, ఏది కూడా కాదు. కానీ కేవలం ఆయన యొక్క మంచితనాన్ని బట్టే దేవుడు మన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన దయ మన మీద ఇంకా నిలిచి ఉన్నది. కాబట్టి ప్రభా, నిజంగా ఎస్తేరులాగా ఆత్మీయ సౌందర్యం కలిగింది దానిలో ఉండి నువ్వు ఇష్టపడే విధంగా నన్ను సిద్ధపరచండి ప్రభా, ఆత్మీయ జీవితంలో సిద్ధపాట అనేది నాకు నేర్పించండి ప్రభా అని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించినగాక. ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామం కొరికే మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎస్తేరు గురించి ఈ దినం మీ మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. ఒక అన్యుడైనటువంటి రాజు దగ్గరికి వెళ్ళటానికి ఎస్తేరు ఎంతగానో సిద్ధపడతా వచ్చింది ప్రభా. అయితే రాజులకు రాజైనటువంటి మిమ్మల్ని ఎదుర్కోవడానికి ఓ ప్రభా మీరు ఎంతగా సిద్ధపరచబడాలో ప్రభా, ఎంతగా ప్రభా ఆత్మ సౌందర్యం కలిగి ఉండాలో ప్రభా, మమ్మల్ని అలా చేయనదాయన, మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మీరు మమ్మల్ని ఇష్టపడే విధంగా, మీరు మమ్మల్ని అంగీకరించే విధంగా మమ్మల్ని తయారు చేయవాలండి, సహాయం చేయదయ్యా. అయ్యా ఎస్తేరు ప్రతి అడుగు కూడా మీ మీద ఆధారపడుతూ అందరికంటే ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంది ప్రభా. దేవుని పిల్లలమైన మేము కూడా ఒక ప్రత్యేకమైన వారంగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటున్నానయ్యా. దేవానాయన ఈ వాక్యాన్ని మీరే నీరుగట్టి ఫలింపులోకి తీసుకురండి. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభా, ఇవి నా మాటలు కాదు నాయనా, నీ మాటలుగా వాళ్ళు అంగీకరించడానికి సహాయం చేయండి ఓ ప్రభా. మీరే మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి మీరు ఆత్మ కొరకే సిద్ధపరచమని కోరుకుంటూ మా సహోదరులందరినీ కూడా బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రీ, ఆమేన్. అందరికీ క్రైస్తవ